హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీ అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు వచ్చి నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో పన్నీర్ బుర్జీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే తక్కువ సమయంలో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అంతేకాకుండా చాలా హెల్దీ కూడా ఎందుకు అంటే పన్నీర్లో కాల్షియం పర్సెంట్ చాలా ఎక్కువ ఉంటుందంట అందుకని సో పదండి ఎలానో చూద్దాము అండ్ అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే పక్కన నేను నా గంట సిమ్మల్ని కొట్టటం మర్చిపోవద్దు దానివల్ల మన ఛానల్లో వచ్చే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయనమాట అండ్ నేను ఇక్కడ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి వేడి చేసుకుంటున్నాను అండి కడాయి వేడిలోపు ఇంగ్రిడియంట్స్ చూపిస్తాను నేను నూట యాభై గ్రాములో పన్నీర్ తీసుకున్నాను దాంతో పాటు ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ అలానే టొమాటో చిన్నది అండ్ దాంతో పాటు ఒక చిన్న క్యారెట్ మరియు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ ముందుగానే అండ్ ఇక్కడ కడాయి అనేది వేడైపోయింది అందులోకి నేను వేస్తున్నాను బటర్ అండి బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా కూడా వేసుకోవచ్చు అండ్ బటర్ మెల్ట్ అయ్యే లోపు నేను ఇక్కడ పన్నీర్ని క్లీన్ చేసుకోవటానికి గాను ఒక గిన్నెలో నీళ్లు పెట్టి వేడి చేసుకున్నాను ఆ వేడి నీళ్ళలోకి నా దగ్గర ఉన్న పన్నీర్ ముక్కలన్నీ వేస్తున్నాను అనమాట అండ్ ఈ లోపు పక్కన బటర్ ఏదైతే ఉందో అది బాగా వేడైపోయింది ఫ్రెండ్స్ ఆ వేడైపోయినటువంటి బటర్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు క్యారెట్ అలానే క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను వేసేసి అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయని అలానే రెండు చిటికెళ్ళ పసుపు కూడా వేసుకుంటున్నాను అనమాట అండ్ మొత్తం వేసేసుకొని ఉప్పు ముక్కలన్నిటికీ బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనిస్తున్నాను అనమాట క్యాప్సికమ్ ముక్కల్ని క్యాప్ పసుక ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆల్మోస్ట్ మగ్గిపోతాయి మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను నా ముక్కలు అనేవి మగ్గిపోయాయి అండ్ నేను ఇక్కడ తరిగి పెట్టుకున్నటువంటి టొమాటో ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు టొమాటో ముక్కల్ని కూడా మగ్గిపోనిస్తున్నాను ఈ విధంగా టొమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి అన్నమాట అండ్ ఇక్కడ నేను వేస్తున్నాను జీలకర్ర పొడి అలానే ధనియాల పొడి దాంతోపాటు రుచికి సరిపడినంత కారం కారం కొంచెం తక్కువ వేసుకోండి పన్నీర్ ఐటమ్స్ కొంచెం స్పైసీగా లేకుండా ఉంటే క్యా మనకి పన్నీర్ ఐటమ్ అనేది కమ్మగా ఉంటుందన్నమాట అందుకని అండ్ ఫైనల్గా ఇక్కడ ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పన్నీర్ ఏదైతే ఉందో దాన్ని చేత్తో స్మాష్ చేస్తూ ఈ విధంగా యాడ్ అన్నమాట మొత్తం మరి ముక్కలు ముక్కలుగా ఉండకుండా చూసుకోండి అప్పుడే మనకి బుర్జీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అండ్ ఈ విధంగా పన్నీర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా ముక్కలు ముక్కలు అండ్ మసాలా ఏదైతే ఉందో మనం పౌడర్స్ వేసినవి అవి క్యాప్స్ పన్నీర్ ముక్కలు కూడా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఫైనల్గా కొత్తిమీరను వేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి కూరని ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రెసిపీ అనేది అలానే కాకుండా ఇది వచ్చి చపాతి రోటీ నాన్ అలానే పూరీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి కూర అయితే అలానే అనమాట ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ Thank you so much for watching. Bye.